జై వాసవి. ఉమెన్ క్రియేటర్ గ్రూప్లో ఉండి పద్మా శేఖర్ ఫ్రమ్ ట్రిచి. ఎగ్లెస్ కేక్, నేటికి వచ్చి పైనాపిల్ కేక్ చేస్తామా. మైదా 3/4 కప్పు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్, 3 మాటలు నస జల్లించి పెట్టుకోవాలి. వెన్న ఇది వచ్చి కొంచెం ఉరుకుకోవాలి, ఇది వచ్చి 1/4 కప్పు. మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, పాల్ 1/4 కప్పు, ఐసింగ్ సుగర్ 1/4 కప్పు, పైనాపిల్ ఎసెన్స్ 1 మూత, ఫుడ్ కలర్ యెల్లో కలర్. ఇది కావలసిన చాకో చిప్స్. వెన్న, మిల్క్ పౌడర్, చక్కెర అంతా వేసి ఒకే పక్కనే కలపటవల పాల్. ఇట్లా నస కలపెట్టుకోవాల, ఒకే పక్కనే కలపెట్టుకోవాల. మైదా వచ్చి కొంచెం కొంచెంగా వేసి కలపెట్టవల, ఒట్టు కలపెట్టకూడదు. మైదా కొంచెం కొంచెంగా వేస్తా కలపెట్టవల. అసలు కలపెట్టనేసి ఎసెన్స్ చేర్చుకోవాల. ఫుడ్ కలర్ ఇట్లా మిక్స్ చేసేసి చాకోస్ కొంచెం వేసి కలపెట్టుకోవాలా. ఇట్లా ఎత్తి వేస్తే మింట ఇట్లా లేయర్ లేయర్గా రావాలా. అదేగా ఇంకా చూడ, ఇట్లా లేయర్ లేయర్గా రావాలా. ఇద్దా ఇప్పుడు వచ్చి మోల్డ్ రెడీ అయిపోయా. దీంట్లో వెన్న రాచేసి మైదా కొంచెం వేసి తట్టి పెట్టిండే, ఇట్లా తట్టి పెట్టి డౌలు అప్పుడుదా కింద పడదు. దీంట్లో ఇప్పుడు పోసి పెట్టవలా. సిమ్లో పెట్టిండేను కుక్కర్లో, సిమ్లో పెట్టిండేను ప్రెషర్ ఫ్యాన్ పెట్టి అడుగున ఉప్పు వేసి పైక రింగి వేసి ఓ ప్లేట్ వేసిండేను. దీని బొడుగు అట్లేం పెట్టవల, ఇట్లా తట్టి డౌల వేసేసి తట్టేసి పైగా చాకో చిప్స్ 2 వేస్తాము. దీన్ని అట్లనే తూకి కుక్కర్ పైగా పెట్టేసి ఇప్పుడు ప్రెషర్ ఫ్యాన్ని మూసేస్తామా. ప్రెషర్ ఫ్యాన్ మూసాయా, 20 మినిట్స్ తాళిదా మనం ఇది ఎత్తవల. కేక్ బ్యాక్ అయిపోయా, ఇప్పుడు మనం కట్ చేస్తామా. కట్ చేసి చూస్తామా ఎట్లా ఉంది ఇంట. కట్ చేసాయా, ఇప్పుడు చూడ ఎట్లా స్పాంజీగా ఉందంట. చాకోస్ అంతా టోగలు ఉంది, తినేదానికి కొల్ల టేస్టీగా ఉంది, సాఫ్ట్గాను ఉంది చూడండి.